అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలేంటి అమ్మగారు? శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద కుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండరు తయారు, వెధవ చెగును వెధవ చెగున అని. ఇలాంటి తలచెట్ట వెధవలు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయినా మీకు అన్నిటికి తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులం ముహూర్తం పెట్టొచ్చింది. దేవలాలిగా దేవలే గాని ఇక చావు. కర్మ కర్మ ఎక్కేవలేదని దిగుతావు. ఏమైందండి? బంద్ అయింది, అటు చూస్తావు దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమస్తావు. రా లోపలికి. ఆ తచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తావచ్చుగా. ఈ విధికి పేడా వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి శుభం. ఇంకేం శుభం మాయగారు శుభం? ఏమయ్యా పెళ్ళం తచ్చిన వ్యధం ఉండడివి, ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడు ఎందుకు? ఈ కాలనీకి ఏం నడిచిన దాపరించాడు సీతారాధ అనుకుంటూ ఇంట్లో ఆలక్షేపం చేసుకోగల విధులు పట్టిన దీనికి ఏముంది? వయసు ఇంకా ఉందిగా, ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్టర్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల. మీరు మగవాళ్ళయి ఉండి సాటి మగాన్ని వీటల్లాంటి సూటి పోటీ బాటలతో తోట్లు పొడుస్తారా? పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవం ఉండడు ఆవిడ అతని తప్ప? తప్ప. రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. తెలుసుకోండి. నీ మెళ్ళ తాళి ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్న అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. ఉంటాయి. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు, లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. కొంచెం తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయన మహా, ఓం పద్మావతి అమ్మగారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా. దీర్ఘ సుమంగుడా కాదా? కాదా. నిత్య సుమంగుడా కాదా? కాదా. అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను పద. కాదా. సార్, మీ భార్య గారు స్పృహలోకి వచ్చారేమే సార్? వెరీ గుడ్ డాక్టర్. ఎస్ డాక్టర్. పదండి. స్టేషన్ లోంచి ఫ్యూచర్ లోకి వెళదాం. పదండి. ఏంటిది? ఆకాశవాణి వార్తలు చదువుతున్నది డి పులాసులే. బాబు ఇది ఆకాశవాణి కాదు, దూరదర్శన్. న్యూస్ రీడింగ్ టైం ఉంది, స్విచ్ నొక్కుతాను, రెడీగా ఉండు. అబ్బా ఇంకా టీవీలు చూస్తూ కూర్చున్నారంట్రా, రెడీగా ఉండండి. ఓవర్ యాక్టింగ్ చేశారంటే చంపుతా. నేను మీకంటే బామ్మలా కనిపిస్తున్నానా? మా కాంతికే కాదు,
మీరు మీకంటి కూడా బామలానే కనిపిస్తారు కావాలంటే చూసుకోండి చూడండి గ్రాండ్మా గారు మీరు పదే పదే కేవ్ కేవ్ మనవిస్తే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కావాలంటే మెల్లగా మ్యావ్ మ్యావ్ అని అరుచుకోవచ్చు ఇప్పుడు నా వయసు 122 సంవత్సరాలు ఇది ఏ సంవత్సరం 2092 1992లో మీ ఆయన మిమ్మల్ని కొట్టారు ఆ దెబ్బకి మీరు కోమాలకు వెళ్ళిపోయారు సరిగ్గా 100 ఏళ్ళ తర్వాత ఇదిగో ఇప్పుడే స్పృహలోకి వచ్చారు మా ఆయన ఇక్కడ ఇంకెక్కడ మీ ఆయన మీరు కోమలకు వెళ్లిన గంటకి ఆయన గంట కొట్టేశాడు ఆ బాధ తట్టుకోలేక ఆయన అత్త మామ అంటే మీ అమ్మ నాన్న బాల్చి తనేశారు ముగ్గురికి కలిపి ఒకే సమాధి కట్టారు విశాఖపట్నం మొత్తానికి అదే పెద్ద సమాధి మై గాడ్ డాక్టర్ రూల్పా ఉల్పా పేషెంట్ కి నీరసంగా ఉన్నట్టుంది భోజనం పెట్టండి ఓకే ఓకే తీసుకోండి బామ్మగారు ఇది భోజనం ఏమిటండి మీరు 100 ఏళ్ళ వెనక ఉన్నారు కదూ ఇప్పుడు కాఫీ టిఫిన్ నీళ్లు వగేర అన్ని క్యాప్సూల్స్ రూపంలోనే ఇది చికెన్ ఇది మటన్ ఇది బిర్యానీ ఇది ఆవకాయ పచ్చడి ఇది గోంగూర పచ్చడి మీకేది కావాలి అంటే పుచ్చించవచ్చు నాకేది వద్దు హాయ్ ఎవ్రీబడి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 101వ వర్ధంతి సందర్భంగా రష్యా అధ్యక్షుడు శ్రీ గుచావ్ బచావ్ చైనా అధ్యక్షుడు శ్రీ పింగ్ పాంగ్ పింగ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ ఒనిడా ఫిలిప్స్ బుష్ తమ సంతాప సందేశాల్ని అందించారు ఈరోజు చంద్రమండలం మీద జరిగిన మందిరం మసీదు తన్నులాటలో ఇద్దరు కాలు జారి వైజాగ్ జగదాంబ సెంటర్ లో ఉన్న రేషన్ షాప్ కివి జనాల మీద పడిపోగా పాపం 22 మంది చనిపోయారు అంగారక గ్రహంలోని లూఫాక్స్ స్టేడియంలో జరుగుతున్న 1 అవర్ గ్రహాల కప్పు క్రికెట్ పోటీలో శనిగ్రహం జట్టు మీద భారత జట్టు 335 పరుగుల తేడాతోటి చిట్టుగా ఓడిపోయింది ఆ అవమానాన్ని భరించలేక టీమ్ కెప్టెన్ బజారుద్దీన్ వైస్ కెప్టెన్ విపుల్ దేవ్ ఆత్మహత్య చేసుకోవడానికి తెలుగు గంగలోకి దూకారు అయితే నీళ్లు లేక కాళ్లు విరిగాయి ఇప్పుడే అందిన తాజా కంప్యూటర్ వార్త 100 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన రామలక్ష్మి అనే స్త్రీ కోమాలోంచి బయటకు వచ్చి ఈ వార్తలు చూస్తున్నట్టు తెలిసింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం గోవిందా గోవిందా నేను కోమాలోంచి బయటకు వచ్చినట్టు ఈ టీవీ వాళ్ళకి అప్పుడు ఎలా తెలిసింది ఇది కంప్యూటర్ యుగం కదో అదంతే అన్నట్టు ఇప్పుడు వైజాగ్ లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉంటారు ఆడవాళ్ళు అంటులు తోముకుంటూ మగవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అదేంటి దానికి రివర్స్ లో ఉండాలి కదా 100 సంవత్సరాల క్రితం ఎప్పుడో కొంతకాలం ఉన్నారట మా తాత చెప్పారు ఆ తర్వాత తొర్రా గుహల్లో ఉన్న యోగిని జంబలకడి పంపకి విరుగుడు మంది ఇచ్చేసి అందరినీ మళ్లీ మామూలు మనుషులు చేసేసిందా చెయ్యలేదే నా సన్ ఫ్లవర్ ఇప్పుడు నేను వెళ్లి చేయిస్తా నువ్వు ఏమిటిదంతా మరీ అంత షాక్ అయిపోకు నిజంగానే కోమాలోకి వెళ్ళిపోగలవు అంటే నేను కోమాలోకి కోమా లేదు భీమా లేదు నీ దగ్గర నుంచి నిజం రాబడ్డానికి మీ అన్న నాటకం ఇది మనం డ్రెస్ మార్చుకుని యోగిని దగ్గర పెడదాం పదా మేము అర్జెంట్ పని బయటకు వెళ్తాం మేము వచ్చేంత వరకు ఆ సెల్లో ఉన్నాం జాగ్రత్త ఓకే కమా తలుపు తీయకూడదని మా ఎస్ఐ గారు ఆడారు మీరు ఆడవాళ్ళ అవును ఇక్కడ ఉన్నాళ్ళంతా ఆడాలవే చెవండి మనందరికీ ఇత్తడైపోయేలా ఉంది అర్జెంట్ గా తలుపు తీయండి ఏమిటండి ముందు తలుపు తీయండి చెప్తాను ఇప్పుడు వెళ్ళారు నో వాళ్ళని ఆపాలి లేకపోతే మన ఆరుజాతి కుంగులు అంటుకుంటారు అదేంటి నేను ఒక యోగిని దగ్గర నుంచి తెచ్చిన జంబలకడి పంప మందు వల్ల ఆడవాళ్ళకి మగ లక్షణాలు మగవాళ్ళకి ఆడ లక్షణాలు వచ్చాయి ఆ రహస్యాన్ని తెలివిగా నా దగ్గర నుంచి రాబట్టి వాళ్ళు దానికి విరుగుడు మందు తేవడానికి వెళ్లారు ఇప్పుడు గాని వాళ్ళని అడ్డుకోకపోతే మనకి మళ్లీ వంటింటి చాకరీలు బారిసు బ్రతుకులు తప్పవు అయితే ఇప్పుడలా వాళ్ల గంటలు నేను పగలగొడతాను నన్ను రిలీజ్ చేయండి యోగిని గారు స్వామిని గారు యోగిని గారు ఎవరు మీరు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం స్వామి నమస్కారం స్వామి మీరు మీరు ఇక్కడ స్వామి ఆ మధ్య అమ్మాయికి ఒక మందిచ్చారు జంబలకడి పంప అవును స్వామి
అమ్మాయి పేరు రామలక్ష్మి గారు. అవును, ఇంతకీ మీరు ఆ స్వామినికి శిష్యులం, చిదంబరానంద స్వాములం. మా అమ్మాయి ఇచ్చిన మందు ఆ రోజు అమ్మాయికి మేమే ఇచ్చాం. నువ్వా అయితే ముందు నిన్ను వద్దు. అసలే మేము బక్క ప్రాణులు, చితక బాధితే చేస్తాం. మేము చేస్తే అసలు రహస్యం మీకు చెప్పలేము. అసలు రహస్యం? అవును చిరంజీవి. అదేంటో త్వరగా చెప్పు బాలకృష్ణ. మా అమ్మ పురుష జాతి మీద ద్వేషంతో పరిశోధన చేసి ఒక మందుని సాధించింది. అదే జంబలకడి పంబ. అది తాగితే పురుషులు స్త్రీలుగాను, స్త్రీలు పురుషులుగాను ప్రవర్తిస్తారు. అయితే పురుష జాతికి ఏమాత్రం అన్యాయం జరగడం ఇష్టం లేని మేము మా అమ్మకి తెలియకుండా రహస్యంగా జంబలకడి పంబకి ఒక విరుగుడు మందు కనిపెట్టాం. అదే పంబలకడి జంబ. ఆ రోజు ఆ బాలిక ఇక్కడికి జంబలకడి పంబ కోసం వస్తే మేము మా అమ్మకి తెలియకుండా జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపేసి ఇచ్చి పంపేశాం. ఆ తర్వాత నాలిక ఖర్చుకున్నాం. తప్పు చేసినట్టు తెలుసుకుని. తప్ప? అవును, జంబలకడి పంబ తాగిన వాళ్ళకి పంబలకడి జంబ తాగించాలి. కానీ పొరపాటున మేము జంబలకడి పంబలో పంబలకడి జంబ కలిపిచ్చేశాం. తర్వాత తెలిసింది అది వికటించి ఘోరాలు జరుగుతాయి. ఘోరాల అంటే ఏం జరుగుతాయి? దాని ఫలితం ఐదు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆడవాళ్లు మగవాళ్ళుగాను, మగవాళ్ళు ఆడవాళ్ళుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ ఒక నెల రోజులు ఉంటుంది. రెండవ దశలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళుగాను, పెద్దవాళ్ళు చిన్నపిల్లలుగాను ప్రవర్తిస్తారు. ఈ దశ రెండు రోజులే ఉంటుంది. మూడవ దశలో వేష భాషలు, గొంతులు మారిపోతాయి. నాలుగవ దశలో అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. ఆ దశ ఒక్క గంట సేపే ఉంటుంది. ఆ గంట దాటితే అతి భయంకరమైన ఆఖరి దశ. అంటే అంగ మార్పిడి, అల్లకల్లోలం. ఆడవాళ్ళ అవయవాలు మగవాళ్ళకి, మగవాళ్ళ అవయవాలు ఆడవాళ్ళకి వచ్చేసి అంతా పిచ్చి వాళ్ళుగా స్థిరపడిపోతారు. ఆ తర్వాత వద్దు, ఇక చెప్పద్దు. వెంటనే దీనికి విరుగుడు కావాలి. అర్జెంట్ మీ అమ్మని పిలువు. కష్టం నాయన. అర్జెంటుగానే కాదు, ఆలస్యంగా కూడా ఆమె రానే రాదు. ఏ కాళ్ళు పోయాయా? కాదు, ప్రాణం పోయింది. అంబా చచ్చిపోయిందా? ఎప్పుడు? 15 రోజులైంది నాయన. ఓ మై గాడ్. ఇప్పుడు ఈ పంబలకడి జంబకి విరుగుడు ఏంటి? ఒక్కటే. ఏమిటది? పంబ జంబ లంబలకి. పంబ జంబ లంబలకి? అదెవరు కనిపెట్టారు? ఎక్కడుంది? మేమే కనిపెట్టాం. అమ్మవారి సన్నిధిలో ఉంది. తెచ్చిస్తాం, ఉండండి. త్వరగా తీసుకురా తండ్రి, వైజాగ్ లో ఘోరాలు చూడలేసేస్తున్నాం. పంబ జంబ లంబలకి జై అంబ. ఏమిటి ఇక్కరాడు? చూతానా. చిదంబర స్వామి తానే? చిదంబర స్వామి తానే? చూడాలండి, చూడాలండి, అవండి, అతను వదిలిపెట్టండి. విరుగుడు మంది ఇచ్చాడు, ఇచ్చినా పని జరగదు. ఫైనల్ దశ వచ్చి అల్ల కల్లోలం అయిపోతుంది. అయితే మామూలుగా ఉన్నప్పుడే ఇంత అమూల్యమైన సంపదను దోచుకోగలిగాం. 4 రోజులు ఆగితే ఆ స్వామిగారు చెప్పినట్టు విశాఖపట్నం మొత్తానికి పిచ్చెక్కుతుంది. అప్పుడు సిటీ అంతా దోచుకుని జగదాంబ జంక్షన్ లోంచి జెండా పీకి పారేసి చివట్టుపురం జంక్షన్ లో పాతేస్తాం. సంధే నా బంగారు కొండ ఈ ముద్ద కూడా తినేయమ్మా, పడిపోతావు. తినమ్మా, తిను. తప్పమ్మా, నాన్నగారితో చెప్పి నీకు బోల్డ్ అని బొమ్మలు తెప్పిస్తాను. తినమ్మా, తినకపోతే ఆ నల్ల పూచాడు కప్ప చెప్పిస్తాను. నేను నల్ల పూచానా? అమ్మ పిల్ల కుంక నిన్ను. ఆగు, అది పిల్ల కుంక, పెద్ద కుంక. పెద్ద కుంక? అవును, మొదటి దశ అయిపోయి రెండో దశలోకి వచ్చాను. లైలా, మజ్ను ఇది తీసుకుని వేడిగా ఒకటి. లైలా, నేను అడిగింది చెంప దెబ్బ కాదు లైలా, చెంప ముద్దు. చిపాడు, అవన్నీ పెళ్ళయ్యాకే. అవును, నాలో ఏం చూసి ప్రేమించావు? తెలీదు లైలా, ప్రేమ గుడ్డిదంటారుగా, ఆ టైప్ లో ప్రేమించేశాను అంతే.
ఏయ్ ఏం చేస్తున్నారట? మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావేంటి? మీరు అడగాల్సిన ప్రశ్న. అవును, ఇక్కడ పెద్దవాళ్ళు మేము ప్రేమించుకుంటుంటే చిన్నపిల్లలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరు పెద్దవాళ్ళు, నేను చిన్నపిల్లనా? రాక్కెస్ చెప్పుతా కొడతాను. పెద్దంతరం చిన్నంతరం లేకుండా చెప్పు తీసుకొని కొడతానంటావా? కుర్రదాన రుచి. రానురాని పిల్లవిదలకి పెద్దలంటే గౌరవం లేకుండా పోతుంది. రా డార్లింగ్, ఇంకో పొద్దు చూస్తున్నాం మిమ్మల్ని. కాదు, ఇంట్లోకి రానిచ్చినందుకు మా వాళ్ళని అనాలి. అమ్మా నాన్న లేరు. ఎక్కడికే లేరు, వెలుగొట్టారంతే. ఫ్యామిలీ మొత్తం పోయారు. అమ్మా నాన్న తప్పుడు. పలాడు పలాడు పోస్తాడు. ఏమిటా చావు కేకలు? పోవడం అంటే పైకి పోవడం కాదు, బడికి పోయారు. అవును, పలకలు బలపాలు పట్టుకుని ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళారు. నాన్సెన్స్, మా వాళ్ళ స్కూల్ కంటే ఏంటి? మీ వాళ్లే కాదు, ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళారు. నమ్మకం లేకపోతే రాచూపి.